స ప్రేమి మేడం చెప్పండి మెయిన్గా ఒక సినిమాకి డీ గ్లామరస్ రోల్గా కనబడాలి అంటేనే ఇప్పుడు ఉన్న యాక్టర్స్ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు బట్ మీరు కాన్స్టెంట్గా గ్లామర్గా కన్నా డీ గ్లామరస్ అవ్వడానికి మేకప్ ఇస్తూ ఉంటారు బట్ అది ఒక యాక్ట్రస్గా ఎంతవరకు అది స్ట్రగుల్ మెయిన్గా స్ట్రగుల్ ఏం లేదులేండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఎవరికి లేదు కదా ఇది ఈ డీ గ్లామర్ చేసి చేయడం అంటే అది ప్రాబ్లం ఏం కాదు క్యారెక్టర్ కోసం మనం చేయాలి కదా మనం ఆర్టిస్ట్ కదా చేయాలి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిరుపమ్ గారు ఇక్కడ 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 దిస్ సైడ్ ఓకే సో అందరికీ తెలుసు మీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో అందులో మోనిత క్యారెక్టర్ చాలా అంటే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు సో మరి ఇందులో మోనితన్ మిస్ అవుతారు కదా మోనిత ఫ్యాన్స్కి కానీ మీ ట్రయాంగిల్ని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు లేదు ఇందులో కూడా కొత్త మోనిత ఉంటుంది కొత్త మోనిత ఉంటుంది పాత మోనితను ఎందుకు తీసుకోలేదు పాత దీపాన్ని కార్తీక్ని తీసుకున్నప్పుడు పాత మోనితను ఎందుకు తీసుకోవాలి అంటే అక్కడ కూడా ఫస్ట్ దాంట్లో కూడా కార్తీక్ దీప కలవాలనుకున్నారు కార్తీక్ మోనిత కలవాలనుకోలే కొంచెం యాంటీ మోనిత ఐ మీన్ ఇలా ఉండే కొడు ఇందా ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా మోనిత ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు అన్నది నా ఉద్దేశం అనమాట మోనిత ఫ్యాన్స్ మోనిత అంటే మోనిత లేదు కాబట్టి అక్కడ ఆన్ స్క్రీన్ లో మోనిత ఫ్రెండ్ కాబట్టి ఇలా అడుగుతున్నాం అనమాట అలా కాదు అంటే మోనిత అనేది ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కార్తీక దీపంలో సో మళ్ళీ అదే మోనితను తీసుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా అదే అంత స్ట్రె స్ట్రెంగ్త్ ఉన్న పొటెన్షియల్ ఉన్న రోల్ ఉండాలి సో మా కథలో అది ఆ క్యారెక్టర్కి అంత స్కోప్ అంత స్ట్రెంగ్త్ ఉందని మేము అనుకోలే అందుకని కొంచెం కొత్త ప్యాడింగ్తో వెళ్ళాం సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ మీ